మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. అనంతపురం పట్టణం రామ్ నగర్ లోని ఆయన స్వగృహం నందు సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెనుకొండ నియోజకవర్గ అభ్యర్థి బీకే పార్థసారథి మాట్లాడుతూ, కోడి కత్తి దాడి కేసులో కోర్టుకు హాజరవ్వకుండా జగన్ రెడ్డి దళిత బిడ్డ శ్రీను జీవితాన్ని నాశనం చేస్తున్నాడని, విశాఖ విమానాశ్రయంలో కోడి కత్తితో శ్రీనివాస్ చిన్న ఘాటు పెడితే ఏకంగా హత్యాయత్నం చేశాడు, చంద్రబాబే చేయించాడంటూ నానా యాగి చేశారు. విమానాశ్రయం ఆసుపత్రి వైద్యులు పరిశీలించగా చిన్న గాయం మాత్రమే అయిందని, ఎలాంటి విష ప్రయోగం లేదు, అసలు ప్రమాదమే లేదని తేల్చి చెప్పారు. అయినా హైదరాబాద్ వెళ్లి సిటీ న్యూరో ఆసుపత్రిలో చికిత్స పేరుతో నానా హడావిడి చేశారు. సెంటీమీటర్ కూడా లేని గాయానికి 9 కుట్లు వేసుకుని ప్రచారం గుప్పించారు. అయితే ఘటనపై ఫిర్యాదు చేసిన సమయంలో తాను ఒక్కడనే ఉండగా ఒక యువకుడు వచ్చి కత్తితో దాడి చేశాడని చెప్పారు. అదే సమయంలో సెక్యూరిటీ రాకపోతే చనిపోయేవాడినని పేర్కొన్నారు. ఏపీ పోలీసులపై తనకు నమ్మకం లేదని, అందుకే హైదరాబాద్ వెళ్లి చికిత్స తీసుకుంటున్నట్లు పేర్కొన్నారని అన్నారు. అదే సమయంలో కేసు విచారణను ఎన్ఐఏకు బదిలీ చేయాలని కోరారు. ఆ దళితుడిని విశాఖ విమానాశ్రయంలో తన మీద దాడి చేశాడనే ఉద్దేశంతో ఆ రోజు కేసులు బనాయించడం, ఇది ప్రతిపక్ష కుట్ర అని చెప్పడం రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ తెలుసు. అయితే దురదృష్టం ఏమంటే, ఆ రోజుల్లో దీన్ని నిగ్గుదేల్చల్లా అవి ఇవి అని చెప్పి ఆ రోజు చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అధికారం వచ్చిన తర్వాత ఈరోజు 4.5 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా కూడా ఎలాంటి దాని మీద చర్యలు లేవు, ఎలాంటి విచారణ లేదు. అదేవిధంగా ఈరోజు కోర్టులో నమ్మన్నా కూడా అది సాక్ష్యం చెప్పడానికి వెళ్ళడం లేదు. అంటే ఇతను ఇతని వల్లనే, ఇతని కుట్రతోనే ఆ కార్య సీను పనిచేశాడని భావించాల్సి వస్తుంది. అదేవిధంగా మనం చూసాం, ఎవరైతే వివేకానందుడి చనిపోయినప్పుడు సిబిఐ కావాలని కోరారు, తర్వాత క్రమంలో ఆ సిబిఐ వద్దన్నాడు. ఇప్పుడు 5 సంవత్సరాలు దాదాపు కావస్తున్నా అది కూడా ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే ఉంది. ఈరోజు కోర్టులకు హాజరు కావడం లేదు. అంటే ఇతను ఎట్లా క్రిమినల్లో ప్రజానికి కూడా అర్థమవుతోంది. ఒక దళితుని ఇరికించేసేసి కనీసం ఆ సాక్షి చెప్పేదానికి కూడా వెళ్ళడం లేదంటే, అతను ఏమైనా చెప్తే నా మీద అతను నేను చేయించాను అనేది ఏమైనా ప్రజలకు వెళ్తాదో అనేటువంటి భావన ఉండడంతోనే ఆ విధంగా వ్యవహరిస్తానన్నాడు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది మోస్ట్ క్రిమినల్ అంటే జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా మనం చూసాం ఆ రోజు ఎంత వాళ్ళ చిన్నాన్ని చనిపోయిన రోజు హడాబుడి చేసే చంద్రబాబు నాయుడు గారి మీద ఆ రోజు ఆవాకులు చివాకులు పేలడం, అదేవిధంగా చంద్రబాబు నాయుడికి ఈ కుట్రలో ఏమి లే, ఈ హత్యలో ఎలాంటిది చది సంబంధం లేదని కోర్టులు కూడా తెలియజేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఎన్ఐఏ కూడా మనం రీసెంట్లీ ఈ మొదలు గతసీనో దీని విషయంలో కూడా చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం వాళ్ళకి కూడా ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ కూడా లేదు అని సమగ్రంగా కూడా తేల్చి చెప్పడం జరిగింది. కాబట్టి రాష్ట్ర ప్రజానీకం ఆలోచన చేయాలా, ఇలాంటి ఆర్థిక ఉగ్రవాది అదేవిధంగా మోస్ట్ క్రిమినల్ ఇలాంటి వ్యక్తుల్ని భవిష్యత్తులో కూడా మనం క్షమిస్తే, ఏదైనా పొరపాటు చేస్తే ఈ రాష్ట్రం అధోగతి పాలవుతుంది. అందుకోసమే ఎన్నికలు వస్తున్నటువంటి తరుణంలో ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా కాదా అనేది నిగ్గు తేల్చాలి. అది తేల్చేదాంట్లో కూడా ఇలాంటి వ్యక్తుల్ని రేపు తరిమి కొడితే తప్ప ఈ రాష్ట్ర భవిష్యత్తు, ప్రజల భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, అందరి భవిష్యత్తు బాగుండాలంటే భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతేనే అన్నిటికీ పరిష్కారం అవుతుందని తెలియజేస్తున్నారు.